విశాఖ జిల్లా పెందుర్తిలో టీటీడీసీ ప్రాంగణంలో డిఆర్డీఏ జేడీఎం కళ్యాణి ఆధ్వర్యంలో పెందుర్తి పరిసరాల గ్రామీణ యువతీ యువకులకు మెగా జాబ్ మేళాను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు। జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రీటైల్ జాబ్ డ్రైవ్‌కు సుమారుగా 20 కంపెనీలు పాల్గొంటున్నాయి। 350 ఉద్యోగాలకు గాని ఈ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమంలో జేడీఎం కళ్యాణి మాట్లాడుతూ ఈ జాబ్ డ్రైవ్ లో ఎంపికైన అభ్యర్థులను కస్టమర్ సేల్స్ అసోసియేట్స్ క్యాషియర్ స్టోర్ మేనేజర్ పోస్టులో ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా సంస్థల హెచ్ఆర్ఓలు సుమకత చూపిస్తున్నారు। ఈ జాబ్ మాలో పాల్గొన్న యువతి యువకుల నైపుణ్యత బట్టి చేసి వాళ్ళు ఎంపిక చేసిన ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇచ్చి క్యాషియర్ గాను స్టోర్ మేనేజర్ గాను ప్రమోట్ చేస్తామని వారు తెలిపారు। పెందుర్తి పరిసర ప్రాంతంలో ఉన్న యువకులకు సమాచారం ఇవ్వడం జరిగిందని ఈ రోజంతా జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు। సెంట్రల్ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ దాని చెక్కు సిద్ధతో 100కి 100 సార్ జెపిటిసి మేడం గారిని కూడా యువతి యువకులందరికీ ఇక్కడ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఇవాల సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ జాబ్ మేళాకి విచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక అయినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది। అంతేకాకుండా ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే కష్టసాధ్యం కాబట్టి కొంతవరకు ప్రైవేట్ కంపెనీస్ తో కూడా వాళ్ళందరితో కూడా ఇటువంటి జాబ్ మేళాస్ కండక్ట్ చేసి వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విధంగా మరి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। రోజు సుమారుగా 20 కంపెనీలు నేను మొన్న కూడా చూశాను ఏవైతే చాలా మట్టి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇందులో ఉండడం జరిగింది। ఇవాళ సెంట్రల్ కానివ్వండి స్పెన్సర్స్ ఇవాళ మోర్ హెరిటేజ్ లలిత జ్యువెలర్స్ లైఫ్ స్టైల్ షాపర్ స్టాప్ బర్గర్ కింగ్ లాంటివి కూడా చాలా కంపెనీస్ ఈ రోజు ఇక్కడికి మరి రిక్రూట్‌మెంట్ కోసం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది। రోజు వీటన్నిటిలో కూడా మీరు ఏదైతే గవర్నమెంట్ పాలసీ ఉందో దాని ప్రకారం పిఎఫ్ తో పాటు అవి కాకుండానే 15,000 వరకు కూడా మరి సాలరీస్ కూడా వచ్చేటువంటి విధంగా మరి ఇవాల కంపెనీస్ అన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది। మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మరింత మంచి స్థాయికి అడుగడుగున ఎందుకంటే ఏది కూడా ఇమీడియట్ గా గ్రోత్ అనేది ఎందులోని కూడా ఉండదు। ఎంతో కాలం కష్టపడితే తప్ప మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ అవలేం। దీనికి నేనే ఉదాహరణ 2006 నుంచి 2019 వరకు 13 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తే 13 సంవత్సరాల తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో ఈ ప్రాంత ప్రజల నాయకుల ఆశీస్సుతో ఎమ్మెల్యేగా అవడం జరిగింది। సో ఏది కూడా చాలాసార్లు ప్రయత్నాలు చేశాను 2019 లో కుదరలేదు 2014 లో కుదరలేదు అయినా విడిచిపెట్టకుండా అదే పట్టుదలతో నేను పనిచేయడం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉండగలిగాను। కాబట్టి ఏదైనా మన చిన్న స్థాయి ఒక సర్పంచ్ అంటే ఒక గ్రామ స్థాయిలో మొదలుపెట్టి ఈరోజు ఎమ్మెల్యే వరకు వచ్చారంటే ఖచ్చితంగా మనం అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు మనం ఒక గోల్ పెట్టుకొని దాన్ని కమిటెడ్గా పనిచేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వగలుగుతాం। మనం ఇది చిన్నదా పెద్దదా అన్నటువంటిది కాకుండా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దాని ద్వారా మరింత మంచి స్థాయికి వెళ్ళేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకొని మీరందరూ కూడా భవిష్యత్తులో మరింత మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా నేను నిజంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మినిస్ట్రీలో సిడా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ వారి ఆధ్వర్యంలో అలానే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ విశ్వేశ్వరరావు గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా రీటైల్ జాబ్ డ్రైవ్ నకు గౌరవ శాసనసభ్యులు మన అదీప్ రాజు గారు రావటం జరిగింది। అలానే ఈ జాబ్ డ్రైవ్ నందు ప్రముఖ ఎంఎన్సీలు బిగ్ బజార్ లైఫ్ స్టైల్ వెస్ట్ సైడ్ ఇలాంటి 20 కంపెనీలు హాజరవుతున్నాయి। 350 వేకెన్సీలకు గాను ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది। అలానే ఈ జాబ్ డ్రైవ్లో ఎంపికైన అభ్యర్థులను కస్టమర్ సేల్స్ అసోసియేట్ క్యాషియర్ స్టోర్ మేనేజర్లుగా ఉద్యోగాలు ఇవ్వడానికి హెచ్ఆర్లు సుముఖత చూపిస్తున్నారు। అయితే వారు అడిగేది ఏంటంటే నైపుణ్యాలు ఉన్న వాళ్ళని బట్టి క్వాలిఫికేషన్ అనుసరించి వాళ్ళు కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకొని వారి నైపుణ్యాలను ఒకసారి వాళ్ళు తర్ఫీదు ఇచ్చుకొని ఇన్హౌస్ ట్రైనింగ్ అంటాము దానిని ఇచ్చిన తర్వాత వాళ్ళు క్యాషియర్గా కానీ స్టోర్ మేనేజర్ కానీ ప్రమోట్ చేస్తారని తెలియజేయడం జరిగింది। అలానే
పెందుర్తి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మొత్తం యువతీ యువకులు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అలానే భవిష్యత్తులో కూడా ఇలాంటి జాబ్ డ్రైవ్స్ ప్రతి సెక్టర్ నందు నిర్వహించాలని ఈ శాసనసభ్యులు వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.